గుడ్లపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మాతంగి అశోక్ డిమాండ్ చేశారు. పరిష్కరించాలి మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. బాలికల రెసిడెన్షియల్లకు సొంత భవనాలను వెంటనే నిర్మించాలి. మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలకు సొంత భవనాలను వెంటనే నిర్మించాలి. మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్లకు సొంత భవనాలను వెంటనే నిర్మించాలి. జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్. వర్దిల్లాలి బెహన్ కుమారి మాయావతి గారి బాత్రూమ్స్ లలో ఫెసిలిటీ లేదు, డార్మెటరీస్ లలో ప్లేస్ లేదు. పడుకుంటప్పుడు 40 మంది ఒక రూమ్ లో ఎట్లా పడుకుంటారు? అసలే కరోనా టైం. మళ్ళీ ఒకరికి వైరస్ అంటిందంటే మొత్తం స్కూల్ మొత్తం అవుతుంది. క్లాస్ రూమ్స్ లలో కూడా అందరు 40 మెంబర్స్, ఒక సెక్షన్ కి 60 మెంబర్స్ కింద కూర్చోవడానికి ఫుల్ ఇబ్బంది అవుతుంది. అది కూడా క్లాస్ రూమ్స్ లలో హోల్స్ ఉన్నాయి. స్కూల్ మొత్తం ఇట్లా పర్రెలు పట్టినట్టు అవుతుంది. వాటర్ మొత్తం వాటర్ ఫెసిలిటీ లేదు. మొత్తమే పాములు తేళ్లు వేసుకునే డ్రెస్లలో కూడా వస్తున్నాయి. మార్నింగ్ లేసి స్నానానికి వెళ్తుంటే కూడా కొన్ని చోట్ల పాములు తేళ్లు కనిపిస్తున్నాయి. ఫుల్ భయంతో ఒళ్ళు జాగ్రత్తలు పెట్టుకొని స్నానాన్ని చేస్తున్నాం. బాత్రూమ్ ఫెసిలిటీస్ అసలే లేవు. బాత్రూమ్స్ నీట్ ఉండట్లేదు. బయట స్నానం చేస్తారు, చెప్పండి. బయట స్నానం చేస్తాము. ఫుల్ తేలు వచ్చినాయి. నిన్న కూడా వచ్చింది పెద్ద తేలు. కరీంనగర్ జిల్లా కమిటీ మానకొండ్రు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గుండపల్లె కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ను సందర్శించడం జరిగింది. ఈ బాలికల రెసిడెన్షియల్లో ప్రైవేట్ బిల్డింగ్లో నడుపుతున్నటువంటి అరకోర వసతులతోని ఇక్కడ విద్యార్థినీలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగుల కమలాకర్ గారు, మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలకు తక్షణమే సొంత బిల్డింగ్లను మంజూరు చేయాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బంగారు తెలంగాణ పేరు మీద ప్రజలను మభ్య పెడతా ఉన్నారు, బీసీ కులాలను మభ్య పెడతా ఉన్నారు, బీసీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడంలో విఫలమవుతా ఉన్నారు. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలను